రేపు ఎన్నికలు వస్తున్నాయి, మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలుగుదేశం కానీ ఉండుంటే, మన పార్టీ అధికారులు ఉండుంటే 2020కే నీళ్లు వచ్చేటివి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, పాలారు మొత్తం నీటితో నింపేవాళ్ళం, కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, పులివెందులకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇంకో పక్క అడుగుతున్నా, ఎవరైతే మంత్రి ఉన్నారో వీళ్ళ మంత్రికి కాంట్రాక్టర్లకు ఉండే, కాంట్రాక్ట్ పైన ఉండే ప్రేమ రైతాంగం పైన లేదు. అందుకే మొత్తం పనులు వీళ్లే చేసి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ గట్టిగా చప్పట్టుకొని చెప్పాలి, మాకు అందరినీ వా నీళ్లు కావాలి, ఇది మా హక్కు, అవునా కదా? మళ్ళా అందులో కూడా నేను నీళ్లు భారించమంటే వీళ్ళు అవినీతి భారిస్తున్నారు. దొంగలు వీళ్ళు ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప, దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని వచ్చి చెప్తున్నారు మీరేం చేశారని. నేను అడుగుతున్నా వీళ్ళందరినీ ఏం చేశామో, ప్రతి ఒక్క గ్రామానికి వచ్చుడు ఒక సిమెంట్ రోడ్డు కనపడొస్తుంది. నువ్వు నడిచేది మేమేసిన రోడ్ల మీద, నువ్వు చూసేది మేమేసిన ఎల్ఈడి బల్బుల దీంట్లోనే చూస్తున్నావు. ఇంకొక పక్క మీ పిల్లలు చదువుకునే నీ బిడ్డ స్కూల్స్ లోనే కాలేజీల్లోనే, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు తాగే నీళ్లు నేను కట్టిన పాలారు పైన చెక్ డ్యాముల ద్వారానే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదువుకోవాలని. ఈ నాలెడ్జ్ ఎకానమీలో కుప్పం నుంచి పిల్లలు బ్రహ్మాండంగా రాణించాలని. ఒక మాట చెప్పాలంటే కుప్పంలో కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనుకున్నా. ఇప్పుడు అలాంటి పిల్లల్ని నేను చూస్తున్న వాడికి ఏం అర్థం కాదు, కానీ నా మీద నమ్మకం ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ పిల్లలకి. దానికంటే ఏం కావాలని అడుగుతున్నా. అందుకే మెడికల్ కాలేజ్ తెచ్చాను, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను, యూనివర్సిటీ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజీ పెట్టాం, జూనియర్ కాలేజీలు పెట్టాం, హై స్కూల్స్ పెట్టాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అక్కడ, సోషల్ వెల్ఫేర్ నేను పెట్టింది, పక్కనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఆ పిల్లలందరూ బయట వస్తా ఉంటే గేట్ వేసి అడ్డుకున్నారు, పాపం వాళ్ళు అడ్డుకున్నారు, కానీ వాళ్ళ మనసులు మాత్రం మీరు అడ్డుకోలేరు. ఆ విషయం గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిలబెట్టాను, అడిగాను, అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వడం, ఆడ పనిచేసే స్కావెంజర్కి డబ్బులు ఇవ్వడం. అంటే మీ యొక్క దౌర్భాగ్యం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు మీరు చూశారు ఫీజు రీఎంబర్స్మెంట్ అని అట్టహాసంగా బటన్ నొక్కాడు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, వచ్చి ఏడుస్తూ అయ్యా మా అమ్మాయిని చదివించలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, కాలేజీ మేనేజ్మెంట్ పిల్లల్ని తీసుకువెళ్ళిపోమంటున్నారు. కనీసం మీరు చదివించకపోతే నా అమ్మాయి